AI మార్కెటింగ్ ద్వారా మీ బిజినెస్ 10x పెంచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? సైరమిష్ కరి క్లాస్ లో జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ఎందుకండి మంచి వాళ్ళకి ఎప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి? అయితే ఇప్పుడు మంచి వాళ్ళు ఎవరు అని మనం ముందే ఎత్తగాలి. అంటే మనకు సహజంగా వచ్చేటువంటి మాటలే ఎక్కువ ఉంటాయి. చాలా మంచోళ్ళు అటువంటి వాళ్ళకి కష్టాలు వచ్చాయని చెప్పేసి వస్తాయి నారాజు. లేకపోతే అంత అపురూపంగా చూసుకునే బంగారు మన నిప్పులో వేయడం ఏంటి నాకు అర్థం కాదు. బా ఇప్పుడు ఒక అమ్మ కొడుకు ఇద్దరు టెంపుల్కి వెళ్ళారంట. నువ్వు అడిగిన ప్రశ్నే కొడుకు వేశాడు. అమ్మ ఎందుకు మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి, అందరూ మంచి వాళ్ళనే మెత్తగా ఉంటే మొత్తేస్తారు ఎందుకు, మంచిగా కనిపిస్తే బాధ పెడతారు ఎందుకు అని. సరే నేను చెప్తా కానీ మనం టెంపుల్కి వచ్చాం కదా, పక్కనే తోటలో ఉన్న పూలు తీసుకుని రాపో దేవుడికి ఇవ్వాలి అని అన్నారు అని వాళ్ళ అమ్మ చెప్పింది. అబ్బాయి వెళ్ళి తోటలోకి వెళ్ళి కాసేపుని పూలన్నీ తీసుకొచ్చాడు. ఈ పూలు ఎందుకు పీకావు అని అన్నారు. అంటే అక్కడ చాలా పూలు ఉన్నాయి, ఈ పూలే ఎందుకు తెచ్చావు అన్న. చాలా అందంగా ఉన్నాయి పూలు, అందుకనే ఇవే తీసుకొచ్చాను. అంటే అందంగా ఉన్న పూలు నువ్వు పీకావే, మరి మంచిగా మెత్తగా ఉన్న వాళ్ళని ఎవరైనా అంతే నువ్వు పూలు పీకినట్టే ముందు వాడేస్తారు. జనరల్గా మంచి వాళ్ళని చెప్పుకునేవాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ సెన్సిటివిటీని సమాజం ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. అయితే దానికి సఫర్ అవ్వడం అన్నది ఇప్పుడు వాళ్ళు వాడుకుంటారు, మీ మంచితనం ఉంది. దీనికి సఫర్ అవ్వడం అన్నది మన ఛాయిస్. సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్ ఈజ్ అవర్ ఛాయిస్ టు సఫర్. వాళ్ళు ఇబ్బంది పెట్టాలనుకోవడం వాళ్ళ ఛాయిస్ అయితే, ఇబ్బంది పడకుండా ఉండడం మన ఛాయిస్ అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఓసారి ఒక ఊళ్ళో ఓ పాము ఉండేదండి. అది చాలా భయంకరమైన పాము, ఆ రోడ్డు మీద అటు ఇటు వచ్చే వాళ్ళందరినీ కాటేసేదండి. చాలా అందరూ భయపడేవాళ్ళు, అది పెద్ద పాము. దీన్ని ఏం చేయాలో తెలియక ఎవరైనా సరే ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఓ రోజు ఒక సాధువు వెళ్తూ ఉంటే అందరు చెప్పారు, అయ్యా అటువైపు వెళ్ళకు, అది భయంకరమైన పాము కాటేస్తుంది అని. అయినా ఆ సాధువు అట్లా వెళ్తుంటే పాము ముందుకు వచ్చి నిలబడుతుంది కాటేస్తాను. సాధు మొహంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. పాము ఆశ్చర్యపోయి అడుగుతుంది, అదేంటి నన్ను చూస్తే నీకు భయం వేయట్లేదా అని. నాకు అసలు చావంటే భయం ఏం లేదు, మళ్ళీ నువ్వంటే భయం ఏంటి, చావుకే భయపడి నేను, అది ఎలా సాధ్యం, నాకు అసలు చావే కాదు, దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు అన్న రెండింటికి నాకు తేడా లేదు, అయినా నువ్వు అందరినీ ఇలా భయపడించడం ఏంటి, ఇది చాలా తప్పు కదా, అంటే నువ్వు చాలా గొప్పోడి ఉన్నట్టున్నావు, ఇంతకాలం నన్ను చూసి భయపడి పరిగెత్తేవాళ్ళనే చూశాను కానీ ఇలా మాట్లాడేవాళ్ళని చూడలేదు, ఏం చేయాలో చెప్పండి, నేను చాలా తప్పు, మనుషుల్ని ఇప్పుడు ఇంతవరకు నీకు పరిగెత్తేది నీ మీద గౌరవంతో కాదు, ఎవరైనా సరే మనలతో గౌరవంగా అవతల వాళ్ళు ఉండేవాళ్ళు చూడాలి కానీ భయంతో ఉండేవాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు పరిగెత్తిన వాళ్ళందరూ నిన్ను గౌరవించి కాదు భయపడి పరిగెత్తారు, గౌరవాన్ని నువ్వు సంపాదించు, నువ్వు మంచి పుణ్యలోకాలకు వెళ్తావు అని అంటాడు. అవునా సరే అట్లాగే గురువుగారు మీరు మంచి బోధ చేశారు అన్నదాన్ని. సరే ఆయన దానికి బోధ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత అదే దారిలో వస్తుంటే ఒక చోట మూలుగు వినపడింది. చూస్తే ఈ పామే, ఈ పాము ఒంటి నిండా దెబ్బలే. అరే నువ్వే కదా, నేను నీతో మాట్లాడాను, ఏంది ఇట్లా అయిపోయావేంటి అని. ఏం చేస్తాను స్వామి, నువ్వు చెప్పిన బోధనే, ఎవరిని భయపడించొద్దు అని చెప్పావు కదా, ఇప్పుడు అందరూ సరదాగా దగ్గరికి రావడం, నేను ఏం చేయలేదని రాయి వేసి కొట్టడం, ఇలా ఇంత పెద్ద పాము అయినా ఏమనొచ్చు చూడండి అని అందరూ కొట్టి చూడడం, చివరికి ఒళ్ళంతా గాయాలయ్యాయి. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పినందువల్లే కదా ఈ బాధపడ్డానంటే, ఓ స్పిచ్చిదానా, నిన్ను ఎవరిని భయపడించొద్దని అని, కాటేయొద్దు అని చెప్పాను, భయపడించొద్దని అన్నాను, నిన్ను నువ్వు కాపాడుకోవద్దని నేను చెప్పలేదు కదా, పడగెత్తి ఒకసారి బుస్ అని కొడితే ఎవరు దగ్గరికి రారు కదా, కానీ ఎవరిని కాటేయొద్దు ఎవరికి హాని చేయొద్దు, నిన్ను కాపాడుకోవడం నేర్చుకోవాలి కదా. ఎంత మంచి వాళ్ళైనా తమని తాము కాపాడుకోకుండా అవతల వాళ్ళ కుట్రలకు బలవుతుంటే అది మన తప్పు కానీ అవతల వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే అందంగా ఉన్న పువ్వునే కొయ్యాలని మీకు అనిపించినప్పుడు ఈ సమాజం మంచిగా కనిపిస్తే ఎందుకు వాడుకోదు. కాబట్టి ఆ జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. కానీ జీవితంలో రెండు ఉంటాయి నారాజు, ఒకటి ఏంటంటే ప్రియం శ్రేయం అని. ప్రియం అంటే ఏది మంచో ఇవాళ అది భవిష్యత్తులో మంచి కాకపోవచ్చు, అంటే ఇప్పటికిప్పుడు చాలా మంచిగా కనిపిస్తుంది అది భవిష్యత్తులో మంచి కాకపోవచ్చు. తర్వాత శ్రేయం ఇప్పుడు మంచిగా అనిపించదు కానీ తర్వాత చాలా మంచి చేస్తుంది. ప్రియం శ్రేయం మన జీవితంలో ఎప్పుడు ఉంటాయి. మీరు ఏది మంచి ఎవరు మంచి ఏది చెడ్డ ఏది కష్టం ఏది నష్టం అని మీరు చెప్పే డెసిషన్ ఏదైతే ఉందో ప్రస్తుతం మీరు తీసుకున్న నిర్ణయానికి వీళ్ళు మంచి వాళ్ళు, ఇది నాకు జరిగిన నష్టం ఇది జరిగిన కష్టం అని మీరు నిర్ణయిస్తారు
కానీ అది శాశ్వతంగా కష్టం అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పలేం కూడా. ఏది ఇప్పుడు మంచి అయితే ఎప్పుడూ మంచి అని అనిపించుకోదు. ఇంట్లో అందరూ టీవీ చూస్తున్నారు. సుబ్రహ్మ ఫ్యామిలీ అందరూ చూస్తుంటే సుబ్రహ్మ కొడుకు కూడా టీవీ చూస్తున్నాడు. రేపు ఎగ్జామ్ ఉంది. టీవీ అందరూ చూస్తుంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను టీవీ చూస్తే నాకు ప్రియం, ఆనందంగా ఉంటుంది, కానీ రేపు ఎగ్జామ్ సరిగ్గా రాయలేను. అందరూ టీవీ చూస్తుంటే వీళ్ళందరినీ వదిలేసి నేను గదిలో కూర్చుంటే అది శ్రేయం. ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కష్టంగా ఉంటుందా? ఇప్పుడు హ్యాపీగా ఉంది కాబట్టి టీవీ చూస్తే ఎప్పుడు హ్యాపీగా ఉంటుందా? ఉండదు. సో ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళి చదువుకుందామని అనుకున్నాడు. అన్నీ వదిలేశాడు. కష్టంగా ఉంది. కష్టం అనిపించింది కానీ రిజల్ట్స్ రావడానికి నెల రోజులో 2 నెలల్లో పడుతుంది. ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు ఉందే ఆ రోజు పడిన కష్టం మీలో సుఖంగా కనిపిస్తుంది. నేను టీవీ చూస్తే ఈరోజు అనుభవించిన సుఖం తర్వాత కష్టంగా అనిపిస్తుంది. థామస్ ఆల్వా ఎడిసన్, చాలామందికి తెలియదు ఇది, ట్రైన్లో టీ అమ్మేవాడు. ఒకసారి ట్రైన్ టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ లేకుండా టీ అమ్ముతున్నాడని చెప్పి గూబ మీద కొట్టాడు. 2 నెలల పాటు భయంకరమైన ఆయన చెవుడును అనుభవించాడు. అప్పుడు అడిగారు, ఎంత కష్టం వచ్చింది, నీకు చెవుడు వచ్చింది కదా, మంచివాడు అని చిన్న పిల్లవాడు అని వేసి కొట్టాడే అని అన్నాడు. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ అన్నాడు, నా ఎక్స్టర్నల్ ఇయర్స్ పనిచేయలేదు కానీ నా ఇంటర్నల్ ఇయర్స్ బాగా పనిచేశాయి. పైగా నేను ఆ 2 నెలల్లో ఎంత ప్రోగ్రెస్ అయ్యానంటే నాతో నేను ఎక్కువ గడపడం వల్ల నాకు చాలా ఐడియాస్ వచ్చాయి అన్నాడు. పా అప్పుడు చెడ్డ ఇప్పుడు మంచి. కాబట్టి అసలు ఫస్ట్ 2 డెఫినేషన్లు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మంచి వాళ్ళకి ఎందుకు జరుగుతాయంటే ఎవరు మంచివాళ్ళు? నెంబర్ 1, నాకు మంచి వాళ్ళకి ఎందుకు చెడ్డ జరుగుతుందంటే ఏది చెడ్డ, ఇది చెడ్డేనా మంచా అని మనం ఇంత లోతుగా ఆలోచిస్తే నారాజు, జీవితంలో జరిగే ప్రతిదీ ఎపిసోడ్ 1 అని అనుకోవాలి. ఎపిసోడ్ 2 చూడండి ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. సో ఎపిసోడ్ 1 చూసి మీరు నిర్ణయం తీసుకోవద్దు. అట్లాగే ఏదైనా సరే చాలా బలంగా గట్టిగా ఉన్న వజ్రం దాన్ని సానబడితేనే దానికి విలువ, లేకపోతే రాయి. బొగ్గు వజ్రం ఒకే వాతావరణంలో పెరుగుతాయి. కొంచెం తేడాతో ఇది వజ్రం అవుతుంది, అది బొగ్గు అవుతుంది. ఈ వజ్రం కూడా రాయిలాగా అనిపిస్తుంది. ఈ రాయి అనే వజ్రాన్ని కఠినంగా ఉండేదాన్ని దాన్ని పాలిష్ బాగా చేస్తే తప్ప వజ్రం అన్న విలువ రాదు. సో మీరు కొడుతున్నప్పుడు ఆ రాయిని బలంగా కొడుతున్నప్పుడు, ఎక్కువ అంతకంటే బలంగా ఉన్న ఇనుపదాంతో కొడుతున్నప్పుడు ఎంత అవమానానికి గురవ్వాలి. కానీ కరెక్ట్గా కొంతకాలం తర్వాత అది ఒక షోరూంలో చాలా గౌరవంగా ఎంతోమంది ధనవంతులు మెడలో ధరించే అంత గొప్ప గౌరవం లభిస్తుంది. బా సో అట్లాంటి పూలు పీకాము, ఇంత అందమైన పువ్వు పీకావే అని అనుకుంటాం. కానీ అన్ని పూలకు లేని అదృష్టం దేవుడి పాదాల చెంత చేసే అదృష్టం ఈ పూలకు కలిగింది. సో ఏది చెడ్డ ఏది మంచి? సో జీవితాన్ని మనం ఇట్లా అన్ని కోణాల నుంచి ఆలోచించినప్పుడు జరిగే ప్రతిదీ మనం మంచిగా మార్చుకోవడం మన చేతిలో ఉంది. చూసే దృష్టిలో తేడా ఉంది. ఆ దృష్టిని మనం మార్చుకోగలిగితే జరిగేదన్నీ మన మంచికే అన్న లైన్ అందుకే వచ్చింది. సెల్ఫ్ సింపతి అయితే ఉండకూడదు. ఉండకూడదు, ఎంపతి ఉండాలి. అస్సలు ఎప్పుడైతే మీకు అట్లా అనిపించిందో సెల్ఫ్ సింపతి అంటే నన్నే నేను మంచివాడిని, నన్ను నాకే అందరూ మోసం చేస్తున్నారు, నేనే అన్యాయం అయిపోతున్నాను, మీరు ఎప్పుడు అనుకుంటారో, జరిగే ప్రతిదీ మీరు మంచి అని మీకు మీరు చెప్పుకోవటం, అవతల చేసేది ప్రతిదీ మీకు అన్యాయమనే మీరు అనుకోవడం, జీవితాన్ని మీరు ఎంత మంచివాళ్ళైనా ఎంజాయ్ చేయడం అయితే ఉండదు. ఎప్పుడూ సఫరింగే. ఆ సఫరింగ్ మీరు కొని తెచ్చుకున్నదే. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్. చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అండ్ విజువలైజేషన్ క్లాస్ కోసం అడుగుతూ ఉన్నారు. మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. పర్సనల్ సెలబ్రిటీస్ కూడా చాలామంది ఉన్నారు. ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటని తెలియదు. సో వాళ్ళు ఉన్నారు అండ్ విజువలైజేషన్ క్లాస్ కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడండి అవకాశం ఉంటుంది. నారాజు, డిసెంబర్ 21వ తేదీన విజువలైజేషన్ బేసిక్ క్లాస్ను కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికి మనం చాలా బ్యాచ్లు కండక్ట్ చేసాం. మన ఎపిసోడ్లో కూడా ఈ సెషన్లో ఏముంటుంది అనేది కూడా చెప్పాం. ప్రతిసారి ప్రతి నెల ఒక కొత్త టాపిక్స్ని మనం యాడ్ చేస్తున్నాం. మన ఇంటర్వ్యూల్లో మాట్లాడే సబ్జెక్ట్స్కి అనుగుణంగా ఏది రిపీట్ వాళ్ళ కోర్సులో లేకుండా కొత్తగా వాళ్ళ బెనిఫిట్ పొందేటట్టు 5 రోజుల సెషన్ కండక్ట్ చేస్తున్నాం. కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే కోర్సులో జాయిన్ అయితే 5 రోజుల ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ అనుభవాన్ని పొందడానికి ఈ సంవత్సరం చివరి ఎపిసోడ్ అది, డిసెంబర్ 21. అటెండ్ అయ్యి దాని ప్రయోజనాన్ని కంప్లీట్గా పొందొచ్చు. చాలా కొత్త టాపిక్స్ చేర్చడం జరిగింది. డెఫినెట్గా సార్, దగ్గరగా చాలామంది వెయిట్ చేస్తున్నటువంటిది. అండ్ పర్సనల్గా
సెలబ్రిటీస్ కూడా మీ అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలిసిన కదా. సో ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ విజువలైజేషన్ క్లాస్ కనుక పర్సనల్గా అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి విజువలైజేషన్ క్లాస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. సో క్లాస్కి అటెండ్ అయితే ఏంటంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో మీకు ఏది బెనిఫిట్ అనుకుంటే దాని త్రూ వెళ్ళచ్చు. బట్ ఎనీవేస్ సో December 21st అనే క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎందుకంటే ఇయర్ ఎండ్ ఎలాగో రాబోతుంది. స్టార్టెడ్ విత్ బిగ్ బ్యాంగ్ అనుకోవచ్చు దాన్ని. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రామ్ జలదుర్గం గారి విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్నా, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు అని అంటే మిస్టర్ నాకు అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా డెఫినెట్గా రామ్ గారి టీమ్కి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.